மேடார మరికొద్ది రోజుల్లోనే మేడారం సమ్మక్క జాతర మొదలవబోతోంది ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారక్క జాతరకు మంచి పేరుంది రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు భారీగా భక్తులు వస్తుంటారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కాక మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈసారి కూడా సమ్మక్క సారక్క జాతరకు భారీగా భక్తులు రానున్నారు అయితే ఈసారి సమ్మక్క సారక్క జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది జాతరకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది మేడారంలో ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మేడారం సమ్మక్క సారక్క జాతర అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం మేడారం వెళ్లి దాదాపు అందరూ అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని భక్తులు సమర్పిస్తుంటారు ఇక్కడ మనం ఎంత బరువు ఉంటామో అంత బరువు బెల్లం వనదేవతలకు సమర్పిస్తారు ఆ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది మేడారంలో బెల్లం కొనుగోలు చేసిన భక్తులు వివరాలు ఇవ్వాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఎత్తు బంగారం కొనుగోలు చేయాలనుకున్న భక్తులు వారి ఆధార్ జిరాక్స్ ఫోన్ నంబర్ ఇచ్చి కొనుగోలు చేయాల్సి ఉంటుంది దీనికి కారణం బెల్లాన్ని బయట వ్యక్తులకు అమ్ముకొని సారా తయారీకి ఉపయోగించే అవకాశం ఉన్న కారణంగా ఎక్సైజ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మరో వైపు జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది మేడారం వెళ్లే రూట్లలో రోడ్లు వేయిస్తోంది తాగునీరు సౌకర్యాలు కల్పిస్తోంది మేడారం జాతర కోసం ఆర్టీసీ బస్సులను కూడా పెంచనుంది మేడారం జాతరకు కోటిన్నర భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మేడారంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ స్టేట్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ మేడారం విద్యుత్ ఏర్పాటు చేస్తోంది సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు పోల్స్ ఏర్పాటు చేస్తోంది ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అలాగే పోలీస్ కంట్రోల్ రూములను కూడా ఏర్పాటు చేస్తున్నారు నిరంతరం అక్కడ పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీస్ అధికారులను కూడా కేటాయించనుంది ఇక వేల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు వస్తాయి కాబట్టి పార్కింగ్ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు